ఈ వీడియోలో స్విఫ్ట్ చాట్ యాప్లో ఏపీ టీచర్ బాట్లో అందరు ఉపాధ్యాయులు అంటే ప్రైమరీ యూపీ హై స్కూల్ అందరు ఉపాధ్యాయులు కూడా టీఎన్ఏ సర్వే ఫామ్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. టీఎన్ఏ అంటే ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్ సర్వే ఫామ్. ఈ ఫామ్ను ఏ విధంగా ఈ స్విఫ్ట్ చాట్ యాప్లో ఏపీ టీచర్ బాట్లో అందరు ఉపాధ్యాయులు సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ సర్వే ఫామ్ని ఓపెన్ చేయడానికి ఆ సర్వే ఫామ్ లింక్ అనేది నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. నా వెబ్సైట్ ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్స్ .com సైట్ను ఓపెన్ చేయండి. దీంట్లో ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే న్యూ లింక్స్లో టీఎన్ఏ సర్వే ఫామ్ లింక్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇంకొక పేజీ ఓపెన్ అవుతుంది. ఈ పేజీలో ఇక్కడ మీకు ఈ టీఎన్ఏ సర్వే లింక్ ఉంటుంది, టీచర్ ట్రైనింగ్ అనాలిసిస్ సర్వే ఫామ్ లింక్ క్లిక్ హియర్ టు ఓపెన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఈ సర్వే ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. కాకపోతే ఈ సర్వే అనేది మొబైల్లో స్విఫ్ట్ చాట్ యాప్లో మాత్రమే ఈ సర్వే అనేది ఓపెన్ అవుతుంది. కాబట్టి ముందుగా మీకు కనుక ఈ స్విఫ్ట్ చాట్ యాప్ మీ మొబైల్లో లేకపోతే ఇక్కడే మిమ్మల్ని ఇన్స్టాల్ చేసుకోమంటుంది, మీరు ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేయగానే వెయిట్ చేయండి, ఇన్స్టాల్ మొత్తం అయిపోగానే ఈ విధంగా కంటిన్యూ అని చెప్పి ఈ విధంగా వస్తుందన్నమాట. నెక్స్ట్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఒకవేళ కంటిన్యూ అనేది రాలేదనుకోండి బ్యాక్కి వెళ్ళిపోండి. బ్యాక్కి వెళ్ళిపోయి మరలా అమరావతి టీచర్ .com సైట్లోకి వచ్చేసేసి ఆ టీఎన్ఏ సర్వే ఫామ్ లింక్ మీద ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఈసారి మీకు కంటిన్యూ అని చెప్పి ఈ విధంగా వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఫస్ట్ టైం కనుక మీరు యాప్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఆల్రెడీ మీరు ఇదివరకే ఈ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నట్లయితే ఈ విధంగా రాదు. నేను లాగౌట్ అయ్యి మీకు చూపిస్తున్నాను. స్టార్టింగ్లో అయితే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం కంపల్సరీగా మన యొక్క టిస్లో ఏ మొబైల్ నెంబర్ అయితే ఉందో సేమ్ అదే మొబైల్ నెంబర్నే ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనం ఇచ్చిన ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఈ నాలుగు గీతల మీద ఇచ్చేసేసి మనం కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా యాప్లోకి వస్తుందన్నమాట. ఈ యాప్లో మనకి ఈ విధంగా రెండు కనిపిస్తాయి, ఏపీ టీచర్ బాట్ టీచర్ సర్వే అని చెప్పి ఇంకోటి ఉంటుంది, ఇంకో బాట్ అనమాట అది. ఇప్పుడు మనకి ఈ టీఎన్ఏ సర్వే ఫామ్ అనేది ఏపీ టీచర్ బాట్లో ఉంది. కాబట్టి మీరు కంపల్సరీగా ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్ టీచర్ బాట్ ఉంది కదా, దీన్ని మాత్రమే ఓపెన్ చేయండి. దీంట్లోనే టీఎన్ఏ సర్వే ఫామ్ లింక్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు చాలా కనిపిస్తుంది, ఇదివరకు మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అంటే ఇదివరకు మీరు చేసిన ఆ చాట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి. వాటిని మీరు మర్చిపోండి, అక్కడ ఎలా ఉన్నా సరే నో ప్రాబ్లం. నెక్స్ట్ మీరు ఈ ఏపీ టీచర్ బాట్ ఓపెన్ చేయగానే ఏం చేయాలంటే ఇక్కడ కిందకి రాగానే ఇక్కడ మీకు హోమ్ ఓపెన్ చేయడానికి ఇక్కడ మెనూ ఉంటుంది. ఇది మెనూ సింబల్ అన్నమాట, నాలుగు చుక్కలు ఉన్నాయి కదా కింద, ఈ నాలుగు చుక్కల మీద అలా ప్రెస్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది హోమ్ మెనూ అని, అదేవిధంగా ఎడిట్ రిజిస్ట్రేషన్ అని కూడా వస్తుంది. ఇక్కడ ఎడిట్ రిజిస్ట్రేషన్ అంటే ఏంటంటే మీరు కనుక స్కూల్ మారారనుకోండి, ఎడిట్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి మీ యొక్క కొత్త పాఠశాల యొక్క డ్రెస్ కోడ్ ఇవ్వండి. డ్రెస్ కోడ్ వచ్చిన తర్వాత మీ యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి అడుగుతుంది, అంటే అక్కడ ఎంప్లాయీ ఐడి అడుగుతుంది. ఆ ఎంప్లాయీ ఐడి వద్ద మనం కంపల్సరీగా సిఎఫ్ఎంఎస్ ఐడి ఇవ్వాలి, అంతేకాని ట్రెజరీ ఐడి ఇవ్వకూడదు. సిఎఫ్ఎంఎస్ ఐడి ఇచ్చేసేసి మీ యొక్క పేరుని కన్ఫర్మ్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఎడిట్ రిజిస్ట్రేషన్లో మీకు చూపిస్తాను, ఇలా ఎడిట్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఎస్ అని చెప్పి క్లిక్ చేయండి. నెక్స్ట్ ప్లీజ్ ఎంటర్ స్కూల్ డ్రెస్ కోడ్ అడుగుతుంది, మన పాఠశాల యొక్క డ్రెస్ కోడ్ ఇస్తాము. ఈ ప్రాసెస్ ఎవరు చేయాలంటే ఎవరైతే పాఠశాల మారారో ట్రాన్స్ఫర్లో మారారో వారు మాత్రమే ఈ విధంగా చేయండి. ఇంకా మిగతా వారు అదే పాఠశాలలో ఉంటే ఈ రిజిస్ట్రేషన్ని మరలా మార్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ ట్యాప్ టు సెండ్ మెసేజ్ ఉంది కదా, ఇక్కడ మనం స్కూల్ డ్రెస్ కోడ్ ఇచ్చేసేసి సెండ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మన పాఠశాల పేరు ఆ స్కూల్ కోడ్ కనిపిస్తుంది, ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ అనివ్వండి. నెక్స్ట్ ఇక్కడ మన టీచర్ని ట్యాగ్ చేసుకోవాలి కాబట్టి, అంటే మనం ట్యాగ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఎంప్లాయీ కోడ్ అడుగుతుంది. ఇక్కడ ఎంప్లాయీ కోడ్ వద్ద సిఎఫ్ఎంఎస్ ఐడి ఇవ్వాలి, ట్రెజరీ ఐడి ఇవ్వకూడదు. సిఎఫ్ఎంఎస్ ఐడి ఇక్కడ ట్యాప్ టు సెండ్ మెసేజ్ వద్ద ఇచ్చేసేసి సెండ్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ మన యొక్క పేరు అనేది ఇక్కడ మనకు వస్తుంది, మన యొక్క డిజిగ్నేషన్ కూడా వస్తుంది. ఇవన్నీ కరెక్ట్ అనుకుంటే ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ అని చెప్పి ఇవ్వండి. ఇంతటితో మనకి
రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్గా అయిపోయినట్లే. ఈ ప్రాసెస్ ఎవరు చేయాలంటే ఎవరైతే స్కూల్ మారారో వారు మాత్రమే చేయండి. ఇంకా మిగతా వారు ఏం చేస్తారంటే ఈ నాలుగు చుక్కల మీద టచ్ చేయగానే హోమ్ మెనూలోకి వెళ్ళిపోండి. సర్వే ఫామ్ను ఓపెన్ చేయడానికి హోమ్ మెనూలోకి వెళ్ళాలి. నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది, ఎస్ అని చెప్పి ఇవ్వండి. నెక్స్ట్ దీంట్లో సర్వేని ఓపెన్ చేయడానికి ఈ మూడో ఆప్షన్ యాక్సెస్ సర్వే ఉంది కదా, ఈ యాక్సెస్ సర్వే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు సర్వేని ఓపెన్ చేయడానికి యాక్సెస్ అవైలబుల్ సర్వేస్ ఈ మిడిల్ ఆప్షన్ అంటే సెకండ్ ఆప్షన్ని ఓపెన్ చేయండి. సర్వేని ఓపెన్ చేయడానికి యాక్సెస్ అవైలబుల్ సర్వేస్ ఓపెన్ చేయగానే ఇక్కడ మనకు వస్తుంది అనమాట TNA 02 TNA సర్వే 2024-25. ఇదన్నమాట ఈ సర్వే ఫామ్ అనేది. కాబట్టి ఇప్పుడు మనం సర్వేని ఓపెన్ చేయడానికి టీఎన్ఏ సర్వే ఉంది కదా, దీనిని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు వస్తుంది అనమాట, నెక్స్ట్ ప్లీజ్ కన్ఫర్మ్ ది డీటెయిల్స్ అని వద్ద మనం ఎస్ అని చెప్పి ఇవ్వాలి. ఇలా ఇవ్వగానే ప్లీజ్ సెలెక్ట్ ది లాంగ్వేజ్ ఇన్ విచ్ యూ వాంట్ టు టేక్ ది సర్వే, అంటే సర్వే అనేది ఇంగ్లీష్లో కావాలా తెలుగులో కావాలా అని చెప్పి ఇలా మనల్ని అడుగుతుంది. ఇక్కడ మనం ఇంగ్లీష్ అనే ఇవ్వచ్చు తెలుగు అనే ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పుడు మనం సర్వేని ఓపెన్ చేయడానికి ఇక్కడ మనకి స్టార్ట్ సర్వే ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి సర్వే ఓపెన్ అవుతుంది. అసలు ఈ టీఎన్ఏ సర్వే అనేది ఏంటంటే ట్రైనింగ్ నీడ్ అనాలిసిస్, అంటే ఉపాధ్యాయులకు ఎలాంటి ట్రైనింగ్స్ కావాలి, వారు ఎలాంటి ట్రైనింగ్స్లో ఇంట్రెస్ట్గా ఉన్నారు అనేది ఒక సర్వే అనమాట. ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఏ ట్రైనింగ్స్ ఇష్టపడతారో ఆ ట్రైనింగ్ నెక్స్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది యాక్యురేట్గా ఉండేటట్లు చూడండి. నెక్స్ట్ ఇక్కడ మనల్ని క్వశ్చన్స్ రూపంలో ఇక్కడ మనకు అడుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి దయచేసి మీరు రోజు టీచ్ చేసే అన్ని గ్రేడ్లను ఎంచుకోండి అని చెప్పి వస్తుంది. ఇక్కడ గ్రేడ్స్ అంటే క్లాసెస్ అనమాట, మనం ఏ క్లాసెస్ అయితే డీల్ చేస్తున్నామో ఆ క్లాసెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఒకటి కన్నా ఎక్కువ క్లాసెస్ని డీల్ చేస్తుంటే అన్ని క్లాసెస్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 ఇక్కడ మనకి కనిపిస్తుంది, క్వశ్చన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3లోకి వెళ్తాం, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4లోకి వెళ్తాం. బ్యాక్కి వెళ్తానికి ఈ యారోస్, అదే ఫార్వర్డ్కి వెళ్తానికి ఈ యారో అనమాట. ఈ విధంగా పైన మెనూ ఉంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి దయచేసి మీరు రోజు టీచ్ చేసే అన్ని సబ్జెక్టులను ఎంచుకోండి. మనం ఏ సబ్జెక్ట్స్ని డీల్ చేస్తున్నామో ఆ సబ్జెక్ట్స్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. అంటే ఇక్కడ సబ్జెక్ట్స్ అనేవి మనం ఇచ్చిన క్లాసెస్ని బట్టి ఆటోమేటిక్గా ఇక్కడ వస్తాయి. నెక్స్ట్ ఏం చేయాలంటే క్వశ్చన్ నెంబర్ 3లో సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్ నెంబర్ 3లో ఇక్కడ ఈ బాక్స్ని సెలెక్ట్ చేయండి. ఇలా బ్లూ కలర్లో రావాలన్నమాట, అంటే ఇదివరకు వైట్గా ఉంది. ఇలా దీని మీద ఒకసారి సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత మాత్రమే సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి, లేదంటే ముందుకు వెళ్ళదు. నెక్స్ట్ ఇక్కడ మనకి కోర్సెస్ ఇక్కడ మనకు చూపిస్తుంది. నేను ఇప్పుడు తెలుగు అని చెప్పి సెలెక్ట్ చేశాను కాబట్టి ఈ కోర్సు మొత్తం ఈ విధంగా మనకి తెలుగులో చూపిస్తుంది. అదే ఇంగ్లీష్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే ఈ కోర్సు మొత్తం ఇంగ్లీష్లో మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ కోర్సు వచ్చేసరికి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్, ఈ కోర్సు ఏంటనేది కూడా ఇక్కడ ఈ కోర్సు వివరణ ఇచ్చారు. ఈ కోర్సు కనుక మనకి ఇంట్రెస్ట్ అనుకోండి, ఆసక్తి ఉంది, బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ అనుకోండి, చాలా ఎక్కువ ఆసక్తి ఉంది, అంటే ఇంట్రెస్టెడ్, వెరీ ఇంట్రెస్టెడ్, ఈ ఫస్ట్ వచ్చేసరికి నాట్ ఇంట్రెస్టెడ్, అసలు ఆసక్తి లేదనేది. ఈ విధంగా మనం ఈ కోర్సెస్ ఎక్కువ మంది ఆసక్తి అని ఉంది అని చెప్పి ఇచ్చారంటే మాత్రం ఈ కోర్సుని మనకి ఫ్యూచర్లో కండక్ట్ చేస్తారు. కాబట్టి మనం ఇచ్చే ఈ సర్వే ప్రకారమే నెక్స్ట్ ట్రైనింగ్స్ అనేవి ఈ సాల్ట్ టీమ్ వారిచే చేపట్టడం జరుగుతుంది. కాబట్టి మీకు నచ్చిన ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కంపల్సరీగా మనం క్వశ్చన్ని సెలెక్ట్ చేయాలంటే ఇలా క్లిక్ చేయగానే టబ్ బ్లూ కలర్లోకి మారుతుంది. ఇలా మారిన తర్వాత మాత్రమే సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కాబట్టి మీకు వీటిల్లో ఏదైతే ఆప్షన్ సెలెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఫైనల్గా సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సెకండ్ కోర్స్ వచ్చేసరికి ఇది 5th క్వశ్చన్ అనమాట, వినూత్నమైన బోధనా పద్ధతులు. దీనికి సంబంధించి కోర్సు వివరణ కూడా ఇక్కడ మనకి చూపించడం జరిగింది. ఇది కనుక మనకి ఇంట్రెస్ట్గా ఉంటే, ఆసక్తి ఉందని, ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటే మూడోది, అసలు ఇంట్రెస్ట్ లేకపోతే ఫస్ట్ది, ఈ విధంగా ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత 6th క్వశ్చన్, అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. దీనికి సంబంధించి ఆ కోర్సు ఏంటనేది కూడా ఇక్కడ కోర్సు వివరణలో ఉంటుంది. జాగ్రత్తగా చదువుకొని మనకి నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ 6th క్వశ్చన్ కూడా సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ 7th క్వశ్చన్ వచ్చేసరికి ICTకి సంబంధించింది. ఇది కూడా ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ సోషల్ ఎమోషనల్ లెర్నింగ్ SEL అనమాట, ఇది కూడా ఒక కోర్స్ అనమాట. ఇవన్నీ కోర్సెస్
ఎక్కువ మంది ఏ కోర్సెస్ని అయితే ఇంట్రెస్టెడ్ అని చెప్పిస్తారో ఆ కోర్సెస్ని మనకి ఫ్యూచర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి వీటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ అని కంటెంట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ 9వ క్వశ్చన్ వచ్చేసరికి విద్యలో కో కరికులర్ యాక్టివిటీస్. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ విధంగా ఇందాక చెప్పినట్లుగా సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఉపాధ్యాయులకు లీడర్షిప్ ట్రైనింగ్, ఇది కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. దీనికి సంబంధించి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇంటిగ్రేటింగ్ హ్యూమన్ వాల్యూస్ ఇన్ ఎడ్యుకేషన్, ఇది కూడా అంతేనమాట, ఇది 11th క్వశ్చను. తర్వాత 12th క్వశ్చన్ వచ్చేసరికి ఫైనాన్షియల్ లిటరసీ బిల్డింగ్ ఫౌండేషన్, ఇది కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇచ్చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత 13th క్వశ్చన్ వచ్చేసరికి పేరెంటల్ ఎంగేజ్మెంట్. నెక్స్ట్ 14th వచ్చేసరికి ఈ విధంగా మీ ఆసక్తి ఆధారంగా సబ్జెక్టు నిర్దిష్ట ప్రశ్నలను ఎంచుకుంటారని చెప్పి ఇలా వచ్చింది కదా, దీనిని కంపల్సరీగా సరే కొనసాగించండి అనే దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఈ విధంగా బ్లూ కలర్లో వచ్చిన తర్వాత మాత్రమే సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనకు సబ్జెక్ట్స్ సంబంధించిన వస్తాయన్నమాట. తెలుగు సబ్జెక్టుల్లో కోర్సెస్ మీకు ఆసక్తి ఉందా, మీరు కనుక మీ సబ్జెక్ట్స్లో కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ అనివ్వండి, లేదంటే నో అని చెప్పి ఇచ్చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత 16th క్వశ్చన్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది, హిందీ సబ్జెక్టు. ఇక్కడ ఏంటంటే మనకి లేని సబ్జెక్ట్స్ కూడా చూపిస్తాయి, నో ప్రాబ్లం, మనకి ఆసక్తి లేదని చెప్పి ఇచ్చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయవచ్చు. నెక్స్ట్ 17th క్వశ్చన్ వచ్చేసరికి ఈ విధంగా ఇంగ్లీషు సంబంధించి కోర్సులు. నెక్స్ట్ 18th వచ్చేసరికి మ్యాథ్స్కి సంబంధించిన కోర్సులు. నెక్స్ట్ 19th వచ్చేసరికి ఈవీఎస్ సైన్స్కి సంబంధించిన కోర్సులు. నెక్స్ట్ 20th క్వశ్చన్ వచ్చేసరికి సోషల్ స్టడీస్కి సంబంధించిన కోర్సులు. నెక్స్ట్ 21 వచ్చేసరికి సర్వేలో ఇవ్వని ఏమైనా సబ్జెక్ట్స్ ఇంకేమైనా నేర్చుకోవాలనుకుంటున్నారా అంటే అవును అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి, లేదంటే లేదు అని చెప్పి సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ 22 వచ్చేసరికి ఇంక ఇంతటితో అయిపోయిందనమాట ఫైనల్లో. ఫైనల్ దాన్ని నేను నా ఎంపికలన్నింటినీ ధృవీకరిస్తున్నాను అని చెప్పి దీనిని కంపల్సరీగా సెలెక్ట్ చేయండి. ఇలా బ్లూ కలర్లో వచ్చిన తర్వాత మాత్రమే ఫినిష్ సర్వే మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే డూ యూ వాంట్ టు సబ్మిట్ యువర్ రెస్పాన్సెస్ అండ్ కంటిన్యూ టు చార్ట్ కన్ఫామ్ అని చెప్పి వస్తుంది. కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు నెక్స్ట్ టీఎన్ఏ సర్వే అనేది 100% సబ్మిట్ అయినట్టు ఈ విధంగా మనకు చూపిస్తుంది అనమాట, సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని. నెక్స్ట్ ఇప్పుడు మీరు టీఎన్ఏ సర్వే అనేది సబ్మిట్ చేశారు లేదు అనేది ఎలా చెక్ చేసుకుంటారంటే మరలా హోమ్ మెనూలోకి వెళ్ళండి. ఇక్కడ 4 డాట్స్ ఉండే కదా, ఈ హోమ్ మెనూలోకి వెళ్ళండి. 4 మెనూలో ఈ హోమ్ మెనూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఎస్ అని చెప్పి ఇవ్వండి. నెక్స్ట్ యాక్సెస్ సర్వేలోకి వెళ్ళండి. నెక్స్ట్ ఆల్రెడీ మనం సబ్మిట్ చేసిన సర్వేలన్నీ మై సర్వీస్లో ఉంటాయి. ఈ యాక్సెస్ అవైలబుల్ సర్వీస్ అంటే సర్వే చేయడానికి, మై సర్వీస్ అంటే ఆల్రెడీ చేసిన సర్వేని చూసుకోవాలనుకుంటే మై సర్వే మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మై సబ్మిటెడ్ సర్వీస్ అని చెప్పి నెక్స్ట్ వస్తుంది, మై సబ్మిటెడ్ సర్వీస్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ మనకు చూపిస్తుంది అన్నమాట మనం ఏమి సబ్మిట్ చేసామనేది. ఇక్కడ ఆ సర్వే అనేది ఇక్కడ చూపించడం జరుగుతుంది, టీఎన్ఏ సర్వే 24-25 అని. ఈ విధంగా మనం ఆ సర్వే అనేది పూర్తి చేసి ఉన్నట్లయితేనే ఆ టీఎన్ఏ సర్వే అనేది అక్కడ మనకు చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా స్విఫ్ట్ చాట్ యాప్లో ఏపీ టీచర్ బాట్లో అందరూ ఉపాధ్యాయులు కంపల్సరీగా ఈ టీఎన్ఏ సర్వే ఫామ్ను ఈ విధంగా సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ టీఎన్ఏ సర్వే ఫామ్ లింక్ అనేది నా వెబ్సైట్ అయిన amarathiteacher.com నుంచి మీరు ఓపెన్ చేయవచ్చు.